ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఇప్పటికే భారత ప్రభుత్వం కొంతమందిని వారి స్వస్థలాలకు చేర్చింది ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ చదువుకున్న కడపకు చెందిన గౌతమి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో కడపకు చేరుకుంది తనతో పాటు ఉన్న ఇంకొంతమంది విద్యార్థులు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్న గౌతమితో మా కడప ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ మధ్య కూడా యుద్ధం విపరీతంగా భీకరంగా సాగుతున్న నేపథ్యంలో అక్కడ చదువుతున్న ఇండియాకు సంబంధించిన ఎంబీబీఎస్ విద్యార్థి విద్యార్థులను కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇటు రాష్ట్ర ఇటు కేంద్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకునే వారిని కూడా ఇండియాకు తెప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేసి అందులో భాగంగానే కడప నగరానికి చెందిన గౌతమి కూడా యుక్రెయిన్లో కూడా ఎంబీబీఎస్ చ ఎంబీబీఎస్ చదువుతున్న సెకండ్ ఇయర్ కూడా చదువుతున్న నేపథ్యం ఇప్పుడు గౌతమి కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు మా గౌతమి చెప్పండి మొత్తానికి చూసే యుద్ధం స్టార్ట్ అయింది మీరు కూడా తిరిగి సేఫ్గా ఇంటికి వచ్చారు ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఒక ఒక సైడ్ హ్యాపీగా ఉన్నా ఒక సైడ్ సాడ్గా ఉంది మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు ఇప్పుడు ఈరోజు కాల్ చేసి ఈరోజు అడిగితే వాళ్ళు కూడా వస్తున్నామన్నారు అందుకు హ్యాపీగానే ఉంది మొత్తాన్ని చూసుకుంటే ఇండి ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఎలా స్పందించాయి చాలా చాలా ఫాస్ట్గానే రెస్పాండ్ అయ్యారు ఇండియన్ ఇండియన్ ఎంబసీ అయితే చాలా ఫాస్ట్గానే రెస్పాండ్ అయింది మా మా విషయంలోకి వస్తే చాలా ఫాస్ట్గానే ఎందుకంటే మేము రొమేనియాకి బార్డర్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని తొందరగా తీసేసుకునింది అటు పోలాండ్ సైడ్ ఇక్కడ హంగేరీ సైడ్ కూడా వాళ్ళకి కూడా తీసుకుంటున్నారని దానికి ఎంతమంది వచ్చారు ఎన్ని బ్యాచ్లు అయితే అక్కడ నుంచి యుక్రెయిన్ నుంచి కూడా బయలుదేరి ఎట్లా అంటే మీరు భయం కూడా అటుపక్క యుద్ధం జరుగుతుంది ఇటుపక్క మీరు అంటే సేఫ్ సైడ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందిస్తాయని చెప్పి అనుకున్నారా మాకైతే హోప్ వచ్చేసింది వన్స్ మేము రుమేనియా బార్డర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మాకు చాలా సేఫ్గానే అనిపించింది ఇంకా ధైర్యం కూడా వచ్చేసింది ఒక సైడ్ మా వన్స్ మేము రొమేనియాకి వచ్చేసే లోపల మాకు ఇంకంతా సేఫ్ అనిపించింది మీతో మీతో పాటు చదివిన విద్యార్థులు కూడా ఇంకా అక్కడ ఉన్నారని చెప్పేసి కూడా మీరు చెప్పుకోవాల్సిన పరిస్థితి వారు ఏమన్నా మీరు మీతో మాట్లాడారా వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంది వాళ్ళు కూడా వన్స్ వాళ్ళు వచ్చేసారు అన్నారు బస్సులో ఉన్నాం మేము మాకు ఇంకేం లేదు మాకేం భయం లేదు మేము వన్స్ చేరుకున్నాం కాబట్టి హాస్టల్లో లేము వన్స్ వచ్చేసామన్నారు ఇక్కడ యుద్ధం జరిగిన తర్వాత మీ పేరెంట్స్ కానీ కడపలో ఇక్కడి దాదాపు వేరే దేశంలో ఉన్నారు అక్కడ ఏం జరుగుతుంది అన్న పరిస్థితి కూడా మీ పేరెంట్స్ కూడా తెలియని నేపథ్యంలో మీ పేరెంట్స్ కూడా మీరు ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను వచ్చిన హ్యాపీగా ఫీల్ అయినా మా ఫ్రెండ్స్ రాలేదని నాతో పాటు చదువుకున్న వాళ్ళు రాలేదని వాళ్ళకి కూడా సాడ్గానే మధ్యలో మీతో యుక్రెయిన్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్ లో కానీ మాట్లాడినప్పుడు కానీ ఏమన్నారు అంటే జాగ్రత్తగా రండి చూసుకొని మొత్తం జాగ్రత్తగా రండి అని చెప్పారు మాకు వన్స్ సిగ్నల్ కొంచెం దూరం అయిపోయిన తర్వాత సిగ్నల్స్ ఉండదు మళ్ళా సిగ్నల్స్ వస్తుంది అట్లా వచ్చేది మాకు నేను సిగ్నల్స్ లేదు నెట్ లేదు వన్స్ మేము రొమేనియా ఎయిర్పోర్ట్కి వచ్చాక మేము ఈజీగానే మాట్లాడేసాము ఎందుకంటే ఎయిర్పోర్ట్లో వైఫై ఉంటుంది కాబట్టి అట్లా మాట్లాడినాం మేము మీ జర్నీ ఎలా సాగింది యుక్రెయిన్ నుంచి ఇక్కడ కడప వరకు ఫస్ట్ నేను యుక్రెయిన్ యుక్రెయిన్ నుంచి యుక్రెయిన్ మీన్ రొమేనియా బోర్డర్ నుంచి మళ్ళీ సిక్స్ అవర్స్ అండి మాకు బై రోడ్ రోడ్డే వచ్చాం మేము రొమేనియా ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వచ్చాం ఢిల్లీ నుంచి బ్యాంగ్లూర్ బెంగళూరు నుంచి మదన్పల్లె మదన్పల్లి నుంచి కడపకి వచ్చాం మొత్తానికి చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే రెస్పాండ్ కూడా మిమ్మల్ని ఇక్కడ చేర్చారు మీరు వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దామ్ చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యారు కాబట్టి చాలా థ్యాంక్స్ వాళ్ళకైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న నేపథ్యం ఇప్పుడు మళ్ళీ కూడా యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది అన్న కూడా తెలియని పరిస్థితి మీరు మీ స్టడీస్ ఎలా కంటిన్యూ చేస్తున్నారు మీ సంబంధించిన కాలేజ్ వాళ్ళు ఏం చెప్పారు మీకు మా కాలేజ్ వాళ్ళు అయితే ఫస్ట్ టూ వీక్స్ హాలిడేస్ డిక్లెయిర్ చేశారు మళ్ళా తర్వాత ఆన్లైన్ అన్నారు ఏం ఈ టూ వీక్స్లో ఏం జరుగుతుందో తెలీదు ఈ టూ వీక్స్లో అంత టెన్ థౌసండ్ మెంబర్స్ టెన్ థౌసండ్ పైన మెంబర్స్ యుక్రెయిన్లో ఉన్నారు వాళ్ళందరినీ ఎవాక్యువేట్ చేయడం చాలా కష్టం ఈ టూ వీక్స్లో ఇది మొత్తానికి చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వెంటనే రెస్పాండ్ చేసి మాకు యుక్రెయిన్ నుంచి కూడా మొత్తం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కూడా ఇక్కడ ఎక్కడైతే యుక్రెయిన్ నుంచి కూడా మొత్తం బయలుదేరి కడప చేరుకునేంత వరకు కూడా తనకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి చేరుకునే దాకా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెన్నంటి ఉన్నాయని చెప్పేసి కూడా తన తోటి విద్యార్థులు అందరూ కూడా సేఫ్గా కూడా వాళ్ళ ఇళ్ళకి చేరుకోవాలని చెప్పేసి కూడా గౌతమి ఆకాంక్షిస్తున్న పరిస్థితి కెమెరామెన్ వెంకటేశ్వర శ్రీకాంత్ భారత్ టుడే కడప